ఇదంతా వాళ్ళ కుడిభుజమైన చంద్ర ఆడిన డ్రామా అని అనుమానం. ఓ ఐ సీ. ఏయ్ ఇదంతా పేపర్లో రాయకు, రాస్తే నీ పర్సనల్ రిస్క్ మీద రాసుకో. నా పేరు గానీ మా డిపార్ట్మెంట్ పేరు గానీ పేపర్లో రావడానికి వీల్లేదు. డోంట్ వారీ, నా రిస్క్ మీద రాస్తా. హెడ్డింగ్ ఏంటో తెలుసా? అండర్వరల్డ్ కింగ్ చంద్ర హెల్ప్స్ చీఫ్ మినిస్టర్ టు ఓవర్కమ్ ద పొలిటికల్ క్రైసిస్. చంద్ర ఏ సీఎం రాజకీయ రణరంగ రథసారథి. శేఖర్, నేను చంద్రాన్ని ఇప్పటి వరకు చూడలేదు, అతను కలుసుకునే దారి చెప్పు ప్లీజ్. ఎక్కడుంటాడో ఎప్పుడుంటాడో, అతని వర్కౌట్ మా డిపార్ట్మెంట్ కి అర్థం అవ్వట్లేదు. నీ వల్లే అవుతుంది. ఎంత నీ ఫ్రెండ్ అయితే మాత్రం నన్ను తక్కువగా అంచనా వేయకు, అతన్ని తప్పకుండా కలుసుకుంటాను. ఎందుకు? న్యూస్ రాయడానికి. అంతకన్నా న్యూస్ లేదా? వాడి గురించి రాయడం ఏంటి? థర్డ్ గ్రేడ్ క్రిమినల్. లేకపోతే ఉల్లిపాయల ధర పెరిగింది, ఊరవతల బ్రిడ్జ్ ఓపెనింగ్ అని రాస్తే పేపర్ ఎవరు కొంటారు? చంద్రం లాంటి వాళ్ళే ఈ రోజులో హాట్ న్యూస్. వాళ్ళు ఎలా దోపిడీలు చేస్తారు, వాళ్ళు ఎలా హత్యలు చేస్తారు, రాజకీయాన్ని ఎలా తారుమారు చేస్తారు, ఇలాంటివే జనానికి ఇంట్రెస్ట్, పేపర్ పాపులారిటీ పెరుగుతుంది. మీ పోలీస్ వాళ్ళని కూడా ఎలా బెదిరిస్తున్నాడో కనుక్కొని రాస్తానులే. ఇదిగో నువ్వు ఆ పోలీసు వాళ్ళ గురించి ఏ నాయకమ్మా? నువ్వు ఒక్కడే ఇన్స్పెక్టర్వి. జనరల్ గా చెప్తాను, నేను ఎలాగైనా చంద్రాన్ని కలుసుకొని మొత్తం ఇన్ఫర్మేషన్ లాగుతాను విదౌట్ యువర్ పోలీస్ హెల్ప్. పూర్ సిన్సియారిటీ. చంద్రం, నువ్వింత సమర్థుడివి, నీ తెలివితో ఆ సూర్యానికి వాడి బాబుకి కూడబెడుతున్నావు. అసలు నువ్వెంత రిస్క్ లో ఉన్నావో తెలుసా? అసలు ఈ భూమి మీద పుట్టడమే పెద్ద రిస్క్, దాని మీద చిన్న రిస్క్లు ఏం చేస్తాయి? చిన్న రిస్క్ అంటే సరిపోయిందా? వాళ్ళు మామూలు మనుషులేంటి? నీ కష్టంతో సంపాదించి నీకే అసలు పెట్టే రకం. ఎన్నా సార్ వాడు, రోడ్డు మీద అనాథులు వేలాడుతున్న మాకు ఎత్తుకొచ్చి నోట్లో వండాలంతా వేస్తా ఉండవా? అలాంటి మీకు ఈ తప్పులంతా ఎందుకు సార్? నాకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, అందుకే ఇప్పుడు ఈ విస్కీలో విషం కలిపి తాగేసి. రిస్క్ ఎందుకని అడిగారే? మీకోసమే, మీకోసం. రేపు నా శవం మీద పడి మనసారా బాధపడి ఏడ్చే ఈ మనుషుల కోసం అడక్కండి, ఎవ్వరు అడక్కండి. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. చూడు ఈ పత్రిక చూడు, మన సీఎం ఆఫీస్ తగలబెట్టింది మనమేనని రాసింది. అసలు మన పేర్లతో సహా రాయడానికి ఎంత ధైర్యం? రిలాక్స్ సూర్యం, రిలాక్స్. ఎవరు రిస్క్ వాళ్ళు తీసుకుంటున్నారు. కమ్ ఆన్, హ్యావ్ ఎ డ్రింక్. అది కాదు చంద్ర, ఇది మా ముసలాయనకి తెలిస్తే కళ్ళు తాగిన కోతిలా గెంతుతాడు. నీకు తెలుసుగా, అసలు రాణికి ఎవరు చెప్పారు? అడేంగప్ప, నాతి గలం కన్నాడి ఆదివారం అర్థం బిల్లలు బిల్లలుగా మెరి చెప్పు. నీ ఫ్రెండా? నువ్వేనా దానికి న్యూస్ అందించింది? నా ఇల్లు నా ఇల్లు ప్రమాణాలతో చేస్తాము. ఏందప్ప సార్ వాడు జబ్బులంత అవుతాడా? వరా చూస్తాను, దానంతు చూస్తాను. వదిలేరా, అది ఆడదిరా. దాని మీద పడితే మన తప్పులు మనమే ఒప్పుకున్నట్టు అవుతుంది. వదిలేదా సంగతి నేను చూసుకుంటాను.